ఎపిసోడ్ 2 లక్ అండ్ రిస్క్. లక్ అండ్ రిస్క్ అనేది సిబ్లింగ్స్ లాంటివి. ఈ రెండు అందరికీ ఉంటాయని చెప్పలేము, అలానే రెండింటిని అవాయిడ్ చేయలేము. డబ్బు విషయంలో లక్ అండ్ రిస్క్ చాలా ఇంపార్టెంట్. టఫ్ సిచ్యువేషన్స్లో మనకి డెఫినెట్గా లక్ కావాలి, అలా మనం కరెక్ట్ టైంలో స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. రిస్క్ కూడా అలాగే. డబ్బు విషయంలో రిస్క్ డెఫినెట్గా ఎక్కువే ఉంటుంది. మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, ఎలా యూజ్ చేస్తున్నాం అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. మనందరి ఇళ్లలో ఇప్పుడు కంప్యూటర్స్ ఉన్నాయి, కానీ 1965లో చాలా కొన్ని దేశాల్లో మాత్రమే కంప్యూటర్స్ ఉండేవి. లకీలీ బిల్గేట్స్ చిన్నప్పుడు వెళ్ళిన స్కూల్లో కంప్యూటర్స్ ఉండేవన్నమాట. బిల్గేట్స్కి చిన్నప్పటి నుంచి కంప్యూటర్స్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ తన ఫ్రెండ్ పాల్ అలన్కి కూడా కంప్యూటర్స్ అంటే చాలా ఇష్టం. ఇద్దరూ కలిసి స్కూల్లో ఎప్పుడూ కంప్యూటర్స్ని నొక్కుతూ ఉండేవాళ్ళంట. అండ్ కంప్యూటర్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళంట. ఒకసారి బిల్గేట్స్ పాల్ అలన్ దగ్గరికి వచ్చి ఒక ఫార్చ్యూన్ మ్యాగజైన్ చూపించి, చూడు ఇందులో వస్తున్న కంపెనీలా ఒకరోజు మనం కూడా అంత పెద్ద కంపెనీ స్థాపిస్తాం, ఎప్పటికైనా సరే ఆ కంపెనీ ఈ ఫార్చ్యూన్ మ్యాగజైన్లో వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు, అదొక పెద్ద హిస్టరీ కదా. 1968లో 303 మిలియన్ కిడ్స్ హై స్కూల్ చదివారు. దాంట్లో 18 మిలియన్ మాత్రమే యునైటెడ్ స్టేట్స్లో చదివారు. దాంట్లో 2.70 లాక్ పిల్లలు వాషింగ్టన్లో చదివారు. దాంట్లో 100,000 మంది పిల్లలు మాత్రం సియటల్ అనే ఏరియాలో చదివారు. దాంట్లో 300 స్టూడెంట్స్ మాత్రం లేక్ సైడ్ వ్యూ స్కూల్లో చదివారు మన బిల్గేట్స్తో. ఆ 300 స్టూడెంట్స్ ఆ స్కూల్లో చదివినా కూడా అందరికీ మన బిల్గేట్స్ లాగా ఆ కంప్యూటర్ పైన ఎక్స్పెరిమెంట్ చేయడం లేదంటే కంప్యూటర్ని నొక్కడం అలా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కొందరు కంప్యూటర్స్ కొనడానికి వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండేవి కాదు. కానీ మన బిల్గేట్స్ దగ్గర డబ్బులు ఉండేవి, సో ఆయన దగ్గర ఒక కంప్యూటర్ కూడా ఉండేది. ఆ రోజు నేను లేక్ సైడ్ వ్యూ స్కూల్లో చదవకపోయుంటే ఈరోజు నేను ఇలా మైక్రోసాఫ్ట్ కంపెనీ స్థాపించేవాడినే కాదు అని ఒక ఇంటర్వ్యూలో బిల్గేట్స్ చెప్పారు. ఇప్పుడు కాసేపు ఈ కథను పక్కన పెట్టి ఇంకో కథ గురించి చెప్తాను. అదేంటంటే అది ఎవరిదో కాదు, మన బిల్గేట్స్ ఫ్రెండ్ కెంట్ ఆడమ్స్ది. కెంట్ ఆడమ్స్ బిల్గేట్స్ కన్నా చాలా ఇంటెలిజెంట్ ఒక్కటే కాదండోయ్, అంబిషియస్ కూడా. ఎప్పుడు బిల్గేట్స్ని అడుగుతుండేవాడట, మనమెప్పుడు ఇలాంటి కంపెనీ పెడతాం, మనమెప్పుడు ఇంత సక్సెస్ అవుతాం, మనమెప్పుడు లైఫ్లో ఇవన్నీ అచీవ్ చేస్తామని బిల్గేట్స్ని అడుగుతూ ఉండేవాడంట. ఇది బిల్గేట్స్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అదే ఇంటర్వ్యూలో అతను ఒకవేళ కెంట్ ఆడమ్స్ ఉండుంటే మైక్రోసాఫ్ట్కి ఫౌండింగ్ పార్ట్నర్గా అయ్యుండేవాడు అని చెప్పి చెప్పుకొచ్చాడు. కెంట్ ఆడమ్స్ స్కూల్లో చదివేటప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్లో చనిపోయాడు. మనందరం అనుకుంటాం మనం తీసుకున్న ఒక తప్పు నిర్ణయం వల్లనే మనం ఫెయిల్ అవుతూ ఉంటామని, కానీ అలా ఏం ఉండదు. మీరు ఎంత తప్పు నిర్ణయం తీసుకున్నా కూడా మీ సిచ్యువేషన్ సరిగా ఉన్నట్టయితే ఆ తప్పు నిర్ణయమే మీకు అదృష్టంగా మారచ్చు. మన జీవితంలో మాత్రమే కాదు, డబ్బుకు సంబంధించిన విషయాల్లో కూడా ఇది అనుసరించవచ్చు. ఇది చేస్తే సరైన ప్రాఫిట్ వస్తుందా, లేక డబ్బులేమన్నా పోతాయా, ఇది కరెక్ట్ టైంలోనే చేస్తున్నామా, ఇది సరైన నిర్ణయమే అంటామా, వాళ్ళు చెప్తుంది కరెక్టేనా అని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాం. అలా ఆలోచిస్తున్నప్పుడు మనకి దొరుకుతున్న ఆన్సర్లో మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా అని ఎప్పుడైనా ఆలోచించామా? జనాలు సాధారణంగా ఆన్సర్ని చాలా తొందరగా ఈజీగా దొరకాలి అనుకుంటూ ఉంటారు, కానీ దానిలో ఉన్న చిన్న చిన్న విషయాల్ని గుర్తించరు అండ్ మర్చిపోతారు కూడా. జీవితంలో ఆ చిన్న విషయాన్నే డబ్బు అంటున్నారు మోర్గన్ హౌసెల్. యాహూ ఫేస్బుక్ని కొనడానికి ట్రై చేసేటప్పుడు మార్క్ వద్దు అని చెప్పారు. అది పెద్ద న్యూస్గా అందరూ మాట్లాడుకున్నారు, ఒక పెద్ద స్టెప్ అనుకున్నారు. కానీ యాహూ మైక్రోసాఫ్ట్ని వద్దు అని చెప్పేటప్పుడు జనాలే దాన్ని అప్రిషియేట్ చేయలేరు, దాన్ని క్రిటిసైజ్ మాత్రమే చేశారు. కానీ అది ఆలోచిస్తే ఒక విషయం జరగకముందుకే ఇది కరెక్ట్ అయిన డెసిజనా లేక తప్పైన డెసిజనా అని చెప్పడం ఎలా కరెక్ట్ అని అనుకుంటున్నారు మీరు? కస్టమర్ ఈజ్ కింగ్ అంటారు కదా, కానీ కస్టమర్కి ఏం కావాలో కస్టమర్కే తెలియదు. వీటినన్నింటినీ చూస్తున్నప్పుడు లక్ మరియు రిస్క్ మధ్యలో ఒక చిన్న లైన్ గ్యాప్ మాత్రమే ఉంది. వాటిని కనుక్కోవడం ఎలా, సెట్ చేయడం ఎలా? దానికి రెండు మార్గాలున్నాయి. మీ జీవితంలో రెండు విషయాలు చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరిని గొప్పవాళ్ళు అనుకుంటున్నారు, ఎవరిని లేని వాళ్ళు అనుకుంటున్నారు, మీరు ఎవరు చెప్పింది ఫాలో అవుతుంటారు, మీరు ఎవరు చెప్తే వింటారు, దానివల్లనే మీ సక్సెస్ ఫెయిల్యూర్ ఆధారపడి ఉన్నాయనేవి మీ మైండ్లో నుంచి టోటల్గా తీసేయండి. మీరు జీవితంలో ఎవరినో ఒకరిని చూసి డిసైడ్ అయ్యి అతనికి ఇది వర్కౌట్ అయింది, మరి నాకెందుకు వర్కౌట్ అవ్వట్లేదు అని మాత్రం అనుకోకండే. అది మాత్రమే సరిపోదు, అది ఎలాంటి స్ట్రక్చరో తెలుసుకోవాలి. ఎలా వర్కౌట్ అవుతుందో, దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందో, దేనివల్ల మారుతుందో అని అన్నీ చూసుకోవాలి, అన్నింటినీ నేర్చుకోవాలి.
ఒకప్పుడు చెప్పేవారు, సక్సెస్ అనేది ఒక బ్యాడ్ టీచర్, మీరెప్పుడూ కింద పడరు అని అది మీకు నేర్పిస్తుంది. ఫెయిలియర్ కూడా అలాంటిదే. నేను అనుకున్న అన్ని డెసిషన్లు, నేను తీసుకుంటున్న అన్ని చాయిసెస్ తప్పు అనే మైండ్ సెట్ని అది మీకు ఇచ్చేస్తుంది. మీరు డబ్బుని హ్యాండిల్ చేస్తున్నప్పుడు, అదే డబ్బుని రిస్క్ అనుకుంటున్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా వెళ్తున్నారు అని ఆలోచించి కరెక్ట్ అయిన లైన్ని మెయింటైన్ చేయాలి. అలా మీరు మెయింటైన్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద సక్సెస్ వస్తే ఆ సక్సెస్ని మీరు సెలబ్రేట్ చేసుకోకూడదు. దీంట్లో లక్ వచ్చింది అని ఆనందపడకండి. కానీ మీరు కింద పడుతున్నప్పుడు ఆ రిస్క్ మిమ్మల్ని కింద పడేస్తుంది. అలా అని అర్థం చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా ఆ రిస్క్ని ఫేస్ చేయాలి, ఆ రిస్క్లో నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేది క్లియర్గా మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ టైం మీరు మళ్ళీ ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడండి. లక్ అండ్ రిస్క్, డబ్బు వస్తున్నప్పుడు అది ఎలాగైనా పనిచేయొచ్చు. మీరు ఆ రెండింటిలో ఏ ఒక్కటి వచ్చినా కూడా దానిని హ్యాపీగా యాక్సెప్ట్ చేసుకోవాలి. అక్కడ్నుంచి మీరు ఏం కొత్తది నేర్చుకున్నారు లేదా ఏదైనా లాభం పొందారా అనేదే ఇంపార్టెంట్.